హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి నిన్నటి నుంచి ఓటింగ్ గందరగోళంగా మారింది. సో ఎలిమినేషన్లో లెక్కలు కూడా మారిపోయినాయి. ఇక షాక్ ఇచ్చే విధంగా ఓటింగ్ అయితే కనిపిస్తూ ఉంది. వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శ్రీసత్య, ఇనాయ, కీర్తి, రోహిత్ ఈ నలుగురు అయితే మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందులోనూ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ నలుగురిలో ఏ ఇద్దరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఆదిరెడ్డి కూడా డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలుస్తుంది. కాబట్టి ఒక్క రేవంత్ ఫ్యాన్స్ తప్ప మిగతా అందరి ఫ్యాన్స్ కూడా అలర్ట్గా ఉండి ఈరోజు ఓట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇక ఈ రోజు అయితే రీక్రియేషన్ టాస్క్ జరగబోతుంది. రోహిత్ బీన్ బ్యాగ్ టాస్క్లో చాలా గొడవ జరిగింది కదా, అదే సీన్ ని ఈ రోజు రీక్రియేట్ చేయబోతున్నారు. రోహిత్ ప్లేస్ లో ఇనాయ, రేవంత్ ప్లేస్ లో శ్రీసత్య అయితే అదరగొట్టేశారు. అలాగే శ్రీహాన్ కూడా ఈ రోజు రీక్రియేషన్ టాస్క్ లో అదరగొట్టేస్తున్నాడు. నిన్న శ్రీసత్య అన్నట్టు ఈ వీక్ ఆడినట్టు ప్రతి వీక్ గానీ శ్రీసత్య ఆడుంటే ఖచ్చితంగా తను డేంజర్ జోన్ లో ఉండేది కాదని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ మినహా మిగతా అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు అని తెలుస్తుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేయండి. ఇది కేవలం అలర్ట్ మాత్రమే అని అనుకోండి. ఎందుకు అనంటే ఇక ఓటింగ్కి కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో వీలైనన్ని ఓట్లు వేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.